భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరికొండ భీమగల్ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లను కూడా ముంచెత్తాయి. మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీపతి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగుపారుతోంది. అయితే ఈ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో గన్లు పడడము, అలాగే వాగులపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వాగు పొంగిపొర్లుతోంది. ఇది ప్రస్తుతం మనమున్న ఈ వాగు, ఈ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న నీరున్న ప్రాంతం. ఇది సిరికొండ మండలంలోని కొండూరు గ్రామం వద్ద ఉన్న మధ్యలో వాగు అంటారు దీన్ని. ఇది ప్రధాన రహదారిపైనే పారుతోంది. ఇది ఇందల్వాయి టు దర్పల్లి, దర్పల్లి నుండి భీమగల్ వెళ్లే ప్రధాన మార్గం పక్కనే ఉంది ఇది. అయితే ఇక్కడ నుంచి ఈ మార్గంలో వెళ్ళేది సిరికొండ మండలానికి పూర్తిగా కనెక్ట్ అయిన రోడ్డు. ఇది సిరికొండ మండలం కేంద్రంతో పాటు ప్రధానంగా న్యావనంది, కొండూరు, తుంపల్లి, చీమన్పల్లి, తాటిపల్లి, రావుట్ల, పందిమడుగు, పాకాల తదితర గ్రామాలన్నీ కూడా ఇదే ప్రధానమైన లింక్ రోడ్డు ఇది. అంటే ఈ మార్గం ద్వారానే ఈ గ్రామాల ప్రజలంతా ఈ మార్గం ద్వారానే నిజామాబాద్ పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ వెళ్ళే హైవేకు కూడా ఈ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇటువైపు దర్పల్లి, మరోవైపు భీమగల్ మార్గాలకు వెళ్ళే ప్రజలంతా కూడా ఈ దారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రధాన రహదారి దాదాపు ప్రతి వర్షాకాలంలో ఓ స్థాయి వర్షాలు పడ్డ వెంటనే కూడా ఇలా పొంగి పొర్లుతోంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఈ నీరు క్రమంగా పెరుగుతున్న క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కొండూరు వాగుకు ఇలా పారుతుండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి? చాలా ఇది ఉంది సార్. నేను నిజామాబాద్ నుంచి, మాది చిమన్పల్లి విలేజు, నేను నిజామాబాద్ నుంచి చిమన్పల్లికి వెళ్ళడానికి ఇది ఒకటే తువ ఉండే. ఇంకోసారి అటు సైడ్ బ్రిడ్జి ఉంది, అది కూడా బాగలేదు సార్. బ్రిడ్జి అటు సైడ్ రోడ్డు కూడా బాగలేదు. అంటే ఇప్పుడు ప్రతి వర్షాకాలం ఉంటుంది ఈ పరిస్థితి. ఇప్పుడు ఇట్లా ఉంటే మీరు ఊరు నిజామాబాద్ వైపు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి రావడం ఎట్లా ఉంటుంది మీకు పరిస్థితి? అంటే బాగా వర్షాలు కురిసినప్పుడు ఇట్లా వస్తుంది సార్. అప్పుడు ప్రాబ్లం అనేది బాగా వస్తుంది మాకు. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఇది కొంచెం ఇక్కడ ఇది మధ్యలో వాగు సార్, అక్కడ ఉంటే ఇంకో పెద్ద వాగు ఉంది. అది మొత్తము బ్రిడ్జ్ అనేది మొత్తం నాశనం అయిపోయింది. 2015 నుంచి మొత్తము బ్రిడ్జ్ అనేది నాశనం అయిపోయింది. ఇప్పుడు దాకా పట్టించుకుంటలేరు. అంటే రోడ్డు కూడా బాగాలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్డు బాగాలేదు, అలాగే ఇట్లాంటి బ్యాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అంటే ఎక్కడ నీ నిర్లక్ష్యం ఎక్కడుందంటారు? ఇక నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ తలుచుకుంటే ఇక అన్న అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తలేదని మేము అనుకుంటున్నాం. అలాగే మరికొందరు ఉన్నారు బాబు, చెప్పండి అసలు ఇక్కడ ఈ వాగు వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? అంటే ఊర్లలో రాకపోకలు సాగిస్తుంటారు కదా, ఈ సమస్యల్లో మీకు ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయి? అంటే మీరు సాధారణంగా వ్యవసాయ పనులకు ఇతర అవసరాలకు తిరుగుతున్న పరిస్థితుల్లో ఎట్లా ఇబ్బంది ఉంటుంది? ఖరాబ్ కోతలు కోయడం బాగా ఇబ్బంది ఉంది సార్. కొయ్యాలంటే ఇబ్బంది ఉంది, వడ్లన్నీ నానిపోయినాయి. లైవ్ లైవ్ ఇప్పమంటే చూపిస్తాను మీకు, బాగానే ఇబ్బంది ఉంది. కొయ్యాలే మీకు పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు ఇట్లా వాగు అడ్డంగా పారుతుంటే మీకు వాహనాలు వెళ్ళడం కానీ ట్రాక్టర్లు అట్లా కష్టం, వడ్లు తీసుకుపోవడం కష్టమవుతుంది. కొయ్యలేము, తీసుకుపోలేము అన్నట్టు ఈ పరిస్థితిలో. చావకుండా బతకకుండా చేస్తుంది సార్ ఈ వర్షము. ఈ ఇట్లా వచ్చినప్పుడల్లా ఇది ప్రాబ్లమే ఉంది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా వారినప్పుడు. ప్రతి వర్షాకాలము ఒక్కసారి ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి రెండుసారో వారిపోతుంది సార్ ప్రతిసారి. ఈ సంవత్సరం మొత్తము నా మూడు నెలలు అవుతుంది, కంటిన్యూ అవుతుంది. అంటే ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ? ప్రభుత్వంకే తెలియాలి సార్, మాకేం తెలుసు అండి. అయితే మొత్తానికి ఈ వాగు సమస్యలు సాధారణంగా అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అంటే రాకపోకలకు అంతరాయం కలగడం, అలాగే ఈ ప్రాంత రైతులు కావచ్చు, వ్యవసాయ పనులకు, ఉద్యోగాలకు, ఉపాధి అవసరాలకు వెళ్ళే వారికి కూడా ఇబ్బందులు పడుతున్న కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం, అలాగే పాలక యంత్రాంగం కూడా ఇకనైనా స్పందించి ఇలాంటి వాగుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.